నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జమిలీ ఎన్నికలు గత కొంతకాలంగా వినిపిస్తున్న మాట దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపాలన్నదే జమిలీ యొక్క ప్రధాన ఉద్దేశం ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి జమిలీ అంశం తెరపైకి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది అదే సమయంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీకిలా కమిషన్ రిపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది ఇంతకీ ఆ రిపోర్ట్లో ఏముంది జమిలీ ఎన్నికలు సాధ్యమేనా జమిలీ ఎన్నికపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పార్లమెంటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని బలమైన వాదనను కేంద్రం తెరపైకి తెచ్చింది కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్న ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాలనేదే బీజేపీ వ్యూహం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే ఈ ప్రతిపాదన కీలక దశకు చేరుకుంది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ ఒకసారి భేటీ అయింది తదుపరి భేటీలో రాజకీయ పార్టీలు లా కమిషన్ను తన అభిప్రాయాలు చెప్పు ందుకు ఆహ్వానించింది ఈ నేపథ్యంలో లా కమిషన్ జమిలి ఎన్నికలపై ఇవ్వబోతున్న నివేదిక కీలకంగా మారింది జమిలీ ఎన్నికలపై ఏర్పాటు చేసిన కమిటీ ఏం చెప్పినా త్వరలో ఎన్నికలు జరగబోతున్న తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంటుందనే టెన్షన్ ప్రజల్లో నెలకొంది జమిలీకి రెండు రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయా లేక ఈసారికి స్కెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి తెలంగాణ అసెంబ్లీ గడువు జనవరిలో ముగుస్తుంది ఈ లోగా ఎన్నికలు నిర్వహించాలి ఏపీ అసెంబ్లీ కాల పరిమితి వచ్చే ఏడాది జూన్ రెండుతో ముగుస్తుంది ఏపీలో అయితే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం ఉంది అయితే లోక్సభ ఎన్నికలు జనవరిలోనే జరిగే అవకాశం ఉందని కొంతమంది బీజేపీ నేతలు అంతర్గత చర్చల్లో చెబుతున్నమాట లోక్సభతో పాటుగానే ఏపీ తెలంగాణ ఎన్నికలు అదే విధంగా మొత్తంగా పదమూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఛాన్స్ ఉందని విశ్లేషిస్తున్నారు ఇదే జరిగితే తెలంగాణలో ఒక నెల ఆలస్యంగా ఏపీలో నాలుగు నెలలు ముందుగా ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంటుంది ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల వాతావరణం మొదలైంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది వైసీపీ నేతలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమని చెబుతున్నారు అయితే టీడీపీ బీజేపీ జనసేన పొత్తుల రాజకీయం కీలకంగా మారనుంది దీంతో ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలపైన ఉత్కంఠం కొనసాగుతోంది కేంద్ర ప్రభుత్వం మదిలోని ఆలోచనను గ్రహించిన కేంద్ర ఎన్నికల సంఘంకు జమిలీకి తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించింది అందుకు నిదర్శనమే కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఎన్నికల సంఘానికి కొన్ని ప్రత్యేక అధికారాలున్నాయని గడువు సమయానికంటే ఆరు నెలలు ముందు లేదా తరువాత ఎన్నికలు జరిపే అధికారం ఉందని ప్రకటించారు ఈ వ్యాఖ్యలను గమనించిన ఈసారికి మినీ జమిలీ ఎన్నికలు మాత్రమే సాధ్యమయ్యే అవకాశం ఉంది కేవలం పన్నెండు రాష్ట్రాలకు మాత్రమే ఒకేసారి పార్లమెంటుతో కలిసి ఎన్నికలు జరిపే అవకాశం ఉంటుంది వీటిలో తెలంగాణ ఏపీలు కూడా ఉండనున్నాయి